हाई हेलो नमस्ते वेलकम टू फूड एंड टेक्नो चैनल फूड एंड टेक्नो लो इवाल्टी वीडियो लो टेस्टी गा यूनिंग स्नैक्स चेयबोतुन्नामंडी चाला मंदिकी इष्टमैन आलू समोसानी ईजी गा सिंपल गा इंट्लोने एला चेयालो इप्पुडु चूद्दाम समोसास क्रिस्पी गा इष्टपड़े वाल्लू ई प्रासेस नी फॉलो अयिपोंडी ఇప్పుడు సమోసా షీట్స్ కోసం ముద్ద తయారు చేసుకుందాం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా వేసి కొద్దిగా వాము 1 స్పూన్ బటర్ లేదా ఘీ కూడా వేసుకోవచ్చు కొద్దిగా salt 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మిక్స్ చేసుకున్న మిశ్రమంలో ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని ముద్దలాగా తయారు చేసుకోవాలి ఈ ముద్ద కొద్దిగా గట్టిగా ఉంటే సమోసాస్ బాగా క్రిస్పీగా బాగుంటాయి ఈ విధంగా ముద్దైన ఈ పిండిని ఒక 30 నిమిషస్ పాటు నానబెట్టుకోవాలి ఇప్పుడు సమోసాస్ కోసం స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన pan పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక చాప్ చేసుకున్న చిల్లీస్ ఒక స్పూన్ వేయాలి దాంతో పాటు సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఒక కప్పు 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిన మిశ్రమంలో ఇప్పుడు కొద్దిగా షాజీరా వేసి బాగా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు కారం ధనియాల పొడి చాట్ మసాలా జీరా పౌడర్ salt ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషస్ పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అందులో ఇంతకు ముందు ఉడికించి పక్కన పెట్టుకున్న ఆలూని స్మాష్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు సమోసాస్ బాగా టేస్టీగా చాలా బాగుంటాయి ఇప్పుడు మసాలా అంతా ఆలూకి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి ఒక 2-3 నిమిషస్ ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్ లో ఇప్పుడు అందులో సన్నగా తరిగిన కొత్తిమీర ఒక స్పూన్ వేసి చివరిగా లెమన్ జ్యూస్ ఒక స్పూన్ వేసి మిక్స్ చేసుకొని ఒక చల్లార్నివ్వండి అంతే స్టఫింగ్ రెడీ ఇప్పుడు సమోసా షీట్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇంతకు ముందు నానబెట్టుకున్న పిండిని తీసుకొని ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ గా తయారు చేసుకోవాలి ఇక్కడ నేను చిన్న సమోసాలు చేసుకోవాలనుకుంటున్నాను కాబట్టి పిండి కొద్దిగా చిన్న చిన్నగానే తీసుకున్నాను మీకు పెద్ద సమోసా కావాలంటే కొద్దిగా సైజు పెద్దగా తీసుకోవాలి ముద్దని ఇప్పుడు ఒక ముద్ద తీసుకొని ఈ విధంగా ఓవల్ షేప్ వచ్చేలాగా రుద్దుకోవాలి ఇప్పుడు దీన్ని 2 పార్ట్స్ గా డివైడ్ చేసుకొని ఒక భాగం తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ప్రెస్ చేసుకోవాలండి ఇది ప్రెస్ చేసుకోవడం కొద్దిగా కష్టం అనిపిస్తే వాటర్ సహాయంతో మనము ప్రెస్ చేసుకోవచ్చు కోన్ షేప్ వచ్చే విధంగా మనము తయారు చేసుకోవాలి ఇప్పుడు అందులో ఆలూ స్టఫింగ్ ని వేసి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి ఎడ్జెస్ మరియు చివరిగా కింద భాగం ని బాగా ప్రెస్ చేసుకోండి అప్పుడు సమోసాస్ విడిపోకుండా స్టఫింగ్ అంతా లోపల చాలా బాగా ఉంటుంది అదే విధంగా అన్ని షీట్స్ ని ఈ విధంగా సమోసాస్ లాగా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం స్టవ్ పైన pan పెట్టుకొని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ వేసి ఆయిల్ కొద్దిగా వేడయ్యాక లో ఫ్లేమ్ లో ఇప్పుడు మనము చల్లార్చి పక్కన పెట్టుకున్న ఆలూస్ ని ఆలూ సమోసాస్ ని వేసుకుంటూ ఒక్కొక్కటే ఫ్రై చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్ లో చేయండి అప్పుడు సమోసాస్ చాలా క్రిస్పీగా బాగుంటాయి ఇక్కడ నేను మంచింగ్ కోసం చిల్లీస్ ని ఫ్రై చేసుకొని తీసుకున్నాను అంతే అండి ఆలూ సమోసా రెడీ ఇది నేను టొమాటో కెచప్ విత్ చిల్లీస్ తో సర్వ్ చేసుకున్నాను మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఫుడ్ అండ్ టెక్నో ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థాంక్యూ ఫర్ వాచింగ్ ద వీడియో